హలో ఫ్రెండ్స్, మన భారత రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయిన శ్రీ కేజ్రీవాల్ గారు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు సార్. హెడ్స్ ఆఫ్ సార్ అండ్ ఆల్సో హార్దిక్ శుభకామనాయే అని చెప్తూ వీడియోని మొదలు పెడుతున్నాను. హాయ్ నమస్తే, మీరు చూస్తుంది మేధాస్ మిక్సర్ బౌల్. ఈ రోజు టాపిక్ వచ్చేసి జనరల్ టాపిక్స్. మనము చూసిన రోజు వరకు మనము చదువుకోవడంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. టైం టేబుల్స్ క్రియేట్ చేసుకోవడము, చదువుకోవడము, అనలైజింగ్ అండ్ అలా ఎన్నో ఉంటాయి. నా టైం టేబుల్ని మీరు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు అది ఏంటంటే, దాని గురించి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏంటంటే, దాంట్లో నేను ఏ సబ్జెక్ట్ చదువుకున్నా ఆ సబ్జెక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది, నా స్కూల్లో జరిపిన స్లిప్ టెస్ట్ రికార్డు ఉంటుంది, నా ఎగ్జామ్ రికార్డు ఉంటుంది, ఎవరైనా టీచర్ నాకు సలహాలు ఇస్తే కూడా దాంట్లో ఉంటాయి. అలాగే ఒకవేళ దీనివల్ల ఏంటంటే, మనకు మన గురించి ఒక అవగాహన వస్తుంది. అలాగే మనం ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్లో మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒకవేళ మనము పర్ఫెక్ట్గా చదువుకోకపోతే మన లైఫ్ బాగుండదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, గాంధీ హాస్పిటల్లో 5 నెలలుగా నకిలీ డాక్టర్గా చలామణి అవుతున్న సుప్రజిత్ గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఆయన తప్పు కాదు. చిన్నప్పటి నుంచి ఆయన చదువుకోకుండా పోవచ్చు, ఆయనకు మంచి పద్ధతులు నేర్పించకపోయిండొచ్చు, అది వాళ్ళ ప్రాబ్లం. ఒకవేళ మనము కూడా బాగా బాధ్యతగా చదువుకోకపోయినా, డిసిప్లిన్గా హానెస్ట్గా క్రమశిక్షణతో చదువుకోకపోయినా, మనము అలాంటి మెరుగైన సమాజాన్ని ఇవ్వలేము. ఒకవేళ మనం డిసిప్లిన్గా హానెస్ట్గా అలా చదువుకుంటే మనము భావితరాలకు మెరుగైన సమాజాన్ని ఇవ్వచ్చు. దిశ ఘటనపై సినిమా తీస్తున్న ఆర్జీవి గారికి హ్యాండ్స్ ఆఫ్ సార్. అలాగే దిశ ఘటన దీనితో రిపోర్టర్స్ మరియు దిశ నిందితులైన కుటుంబాలు బిజీ. అలాగే ఇంకొక మెయిన్ టాపిక్ ఫ్రెండ్స్, ఒక మెయిన్ పాయింట్, మీరు ఈ వీటన్నింటిని ఏవి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇవి పట్టించుకుంటే స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయలేరు. ప్లీజ్ మీరు మీ ఎగ్జామ్స్ని మీరు మీ ఎగ్జామ్స్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మీ ఎగ్జామ్స్ని రాయండి. ఎందుకంటే మన ఎగ్జామ్స్ని మనమే రాయాలి, ఇంకెవరు రాయలేరు. అందుకనే ఈ మాటతో నేను నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. నేను మీ మేధాస్ మిక్సింగ్ బౌల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే.